హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యామిలీ పాట్. ఫ్యామిలీ పాట్కు స్వాగతం. ఈరోజు మా వేప చెట్టు పోరాడి గెలిచింది. ఎవరితో పోరాడింది, ఎలా పోరాడింది, మేము మా వేప చెట్టుకు చేసిన సహాయం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంటున్నాం. మా వేప చెట్టు వయస్సు ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య వేప చెట్లన్నీ కూడా డైబ్యాక్ అనే డిసీజ్తో బాధపడి చనిపోతున్నవి. డైబ్యాక్ అనే డిసీజ్ కారణం ఒక ఫంగస్, అంటే శిలీంధ్రం అని. ఈ శిలీంధ్రం వల్ల మొదటిగా కొసర్ల దగ్గర చనిపోవడం స్టార్ట్ అయ్యి కొమ్మలు, ఆకులు, తర్వాత కాండం కూడా చనిపోయి చివరకు చెట్టు మొత్తం కూడా చనిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా మనము విలువైన చెట్టును కోల్పోయే ప్రమాదంలో ఉన్నాం. దీనికోసం మేము ఎప్పుడైతే ఇది ఒక ఫంగస్తో వస్తుందని తెలిసినప్పుడు కొంత ట్రీట్మెంట్కి ప్రయత్నించాం. ఆ ట్రీట్మెంట్ ఏమిటో ఇప్పుడు మీకు చెప్తాం. ఇక్కడ 2 ఫీట్ల లోతుతో మేము, ఒక నిమిషం చూడండి, ఇది మా వేప చెట్టు యొక్క మొదలు. మేము చేసిన ప్రయత్నం ఏంటంటే ఈ వేప చెట్టు మొదలు చుట్టూ 1 ఫీట్ అంటే 1 అడుగు లోతుతో తవ్వి దానికి, అంటే వేర్లు కనిపించేంత వరకు తవ్వి, ఆ వేర్ల మీద ఫంగిసైడ్ మిశ్రమాన్ని పోసాం. ఇలా 2 వారాలు పోసిన తర్వాత కూడా చెట్టు యొక్క ఆకులు రాలే, దాంట్లో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ వీడియోలో మీకు కనిపించినట్టుగానే మేము ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా ఆకులు రావటం, రాలిపోవటం, మరియు ఆకులు చనిపోవటం, కాండాలు ఎండిపోవటం ఆగిపోలేదు. కానీ ఈ మధ్యనే మేము ఒకటి అబ్జర్వ్ చేసాం, అది ఒక మార్నింగ్ జరిగింది. అదేంటంటే ఒక మ్యాజిక్, చెట్టు బతుకుతుంది అని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే కొత్త ఆకులు, కొత్త చిగుర్లు రావటం. ఆ చిగుర్లు మేము చూడగానే మాకు ఎంతో సంతోషం కలిగింది. ఎప్పుడైతే చెట్టు ఆకులు రాలిపోవటం, కొమ్మలు ఎండిపోవటంతో చెట్టు చనిపోయింది అనుకున్నాం కదా, చూసిన వాళ్ళు కూడా ఈ చెట్టు చనిపోయింది, ఇది ఇంటికి మంచిది కాదు అని చెప్పేసి కొట్టేయమని సలహా, ఉచిత సలహా ఇచ్చారు. కానీ మాకు కొంత నమ్మకం ఉంది చెట్టు బ్రతికిద్దని. మా నమ్మకాన్ని మా చెట్టు వమ్ము చేయలేదు. ఎలా అంటే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను చిగుర్లు. చూడండి, ఇక్కడ కొత్త ఆకులు, కొత్త రెమ్మ, కొత్త చిగుర్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి కనిపించాయి. ఈ కనిపించగానే మాకు ఎంతో సంతోషం అనిపించింది. ఈ కొత్త రెమ్మ ఆరు కొత్త ఆకులు రావడానికి కారణం మేము చేసిన ట్రీట్మెంటు సహాయపడి ఉండవచ్చు, లేకపోతే వేప చెట్టు యొక్క రోగ నిరోధక శక్తి వల్ల చెట్టు బ్రతికిందని మేము అనుకుంటున్నాం. ఇలాగే మీ చుట్టుపక్కల ఉన్న వేప చెట్లకు డైబ్యాక్ డిసీజ్ వచ్చుంటే వాటికి మేము చెప్పిన ట్రీట్మెంట్ని ట్రై చేయండి. మనమంతా కూడా వేప చెట్లను రక్షించుకుందాం. ఎందుకంటే వేప చెట్లు మనం రక్షించుకుంటే వేప చెట్లు మనని రక్షిస్తాయి. రోజు వేప చెట్టుని చూడకుండా, వేప చెట్టుని వినియోగించకుండా మన దైనందిక జీవితం కంప్లీట్ కాదు. దయచేసి మీరందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్న వేప చెట్లకు పట్టిన ఈ చీడను తొలగించడానికి మేము చెప్పిన ట్రీట్మెంట్ ట్రై చేయండి. కొంత మనం ఆ వేప చెట్లకు కొంత కొత్త శక్తిని ఇచ్చినట్టు అవుతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మర్చిపోకండి, మా ఛానల్ పేరు ఫ్యామిలీ పాట్. ఇది మా ఇల్లు, ఇంటి ముందు. అన్ని టమాటోస్.
టమాటోస్, వేప చెట్టు మొత్తం ఎండిపోయిన కొమ్మల దగ్గర నుంచి మళ్ళీ కొత్త చిగుర్లు వస్తున్నాయి. మీరు చూడండి, నాకు తెలిసి ఇంకో నెల రోజుల్లో చెట్టు కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. అప్పుడు మరొక వీడియో చేసి మీకు కూడా మరొక వీడియోతో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ వీడియో.